వినూత్న కార్యక్రమాలతో దేశంలోని పురపాలక సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోన్న హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మరో కీలక సంస్కరణ దిశగా అడుగేసింది. ప్రజలకు మరింత చేరువగా పాలనను అందించేందుకు భారీ వికేంద్రీకరణకు రంగం సిద్దం చేసింది. ఇప్పటి వరకు ఉన్న జోన్లు, సర్కిళ్ల సంఖ్యను పెంచింది. అందుకు అవసరమైన కసరత్తును ప్రారంభించింది. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది. సుపరిపాలనే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే గ్రామాల స్థాయిలో పెద్ద ఎత్తున పంచాయతీలను ఏర్పాటు చేసిన సర్కార్ పట్టణాలు, నగరాలపైన దృష్టి సారించింది. ఉపాధి కోసం అంతా వలసబాటు పడుతున్న నేపథ్యంలో ఇటీవల ఎన్నడూ లేని విధంగా పట్టణీకరణ పెరిగిపోయింది. ఇందుకు హైదరాబాద్ మినహాయింపు కాదు. ఇప్పటికే జనాభా కోటి దాటడంతో అందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. ఈ క్రమంలోనే ప్రజల అవసరాలు తీరాలంటే వికేంద్రీకరణ ఒక్కటే మార్గంగా భావించి ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. భాగ్యనగరం పాలనాధికారాలు నిర్వహిస్తున్న హైదరాబాద్ మహానగర పాలక సంస్థ సేవలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రచించింది. మరింత వేగంగా, సమర్థవంతంగా, పారదర్శకంగా పౌర సేవలు అందించాలన్న లక్ష్యం మేరకు నగరంలోని జోన్లు, సర్కిళ్ల సంఖ్యను భారీ ఎత్తున పెంచింది. ఇందుకు సంబంధించి జీవో నంబర్ 149 పురపాలక పరిపాలనా నగరాభివృద్ది శాఖ జారీ చేసింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో అధికారులు జేహెచ్ఎంసీపై భారీ కసరత్తే నిర్వహించారు. పెరుగుతున్న నగర జనాభా, మౌలిక వసతుల అవసరాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ప్రస్తుతమున్న 6 జోన్లను 10కి, 30 సర్కిళ్లను 50కి పెంచాలని ఈ ఏడాది జూన్ 21న జేహెచ్ఎంసీ స్థాయి సంఘం ఏకగ్రీవంగా ఆమోదించి సంబంధిత శాఖకు అందజేసింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నందున సులభతర పాలన కోసం ప్రతిపాదనలో స్వల్ప మార్పులు చేశారు. ప్రతి 2 అసెంబ్లీ స్థానాలకు ఒక జోన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జోన్లో 4 సర్కిళ్లుండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గ్రేటర్ పరిధిలో 48 సర్కిళ్లు, 12 జోన్లు ఏర్పాటవనున్నాయి. తాజా వికేంద్రీకరణ వల్ల కేవలం ప్రజలకే కాదు, ప్రజాప్రతినిధులు అధికారులతో సమన్వయం చేసుకునే వీలు కలుగుతుంది. పరిపాలనా సౌలభ్యం కోసం మరి జోన్స్ కూడా పెంచడం జరిగింది. దాంతో పాటు సర్కిల్స్ కూడా పెంచడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం మరి విభజిస్తానికి ఏమేమి అంశాలు మరి పరిగణలోకి తీసుకోవాలి, ఏమేమి అవసరాలు ఉంటాయి అనేది కూడా మరి వాళ్ళ జిహెచ్ఎంసీ దానికి సంబంధించి పరిశీలించి దాని మీద నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన మానవ వనరులు వాటన్నిటి మీద కూడా చర్చించి మరి ముందుకు పోయే ప్రయత్నం చేయాలనేది మరి ఆలోచన. కొత్త సర్కిళ్ల ఏర్పాటు కోసం ఏ సర్కిళ్లను విభజిస్తారని దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. గతంలో విభజించని సర్కిళ్లను 2గా చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇప్పుడున్న సర్కిళ్ల పేర్లను అలాగే ఉంచి పేరు లేకుండా కేవలం నంబర్లతో కానీ ఏ లేదా బి పేర్లతో కొనసాగుతున్న సర్కిళ్లకు నియోజకవర్గ పేరును లేదా సంబంధిత సర్కిల్లో బాగా ప్రాచుర్యం కలిగిన డివిజన్ పేరునే నిర్ణయించే అవకాశాలున్నాయి. మరోవైపు కొత్త సర్కిళ్ల ఏర్పాటుకు సిబ్బంది కొరత సమస్యగా మారేలా ఉంది. రాబోయే 6 సర్కిళ్లకు అధికారులను ఎలా సర్దుబాటు చేస్తారనేది ఇంకా ఎటూ తేలలేదు. దీనికి తోడు ఉప కమిషనర్ కార్యాలయాల ఏర్పాటు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఒకే భవనంలో 2-3 సర్కిళ్ల ఆఫీసులు నడుస్తున్నాయి. అధికారులు సిబ్బంది కొరతతో నిర్మాణ అనుమతులు, అక్రమ నిర్మాణాలు, బీఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన, ఇతర అభివృద్ది కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. ఈ సమస్యను తీర్చేందుకు కొత్తగా 1610 మంది ఉద్యోగుల భర్తీకి సర్కారు నుంచి అనుమతి కూడా లభించింది. అయితే కొత్త ఉద్యోగాల రూపేణా ఏడాదికి పడే 146.86 కోట్ల రూపాయల భారాన్ని జీహెచ్ఎంసీనే భరించాలని సర్కార్ స్పష్టం చేసింది. దానికి సంబంధించిన మానవ వనరుల అవసరం కూడా మొత్తం కూడా తయారు చేసినాక దీని ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ప్రజలు ఇంకా
మంచి సేవలు జిహెచ్ఎంసీ నుంచి మరి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని అనుకుంటున్నాం. సర్కార్ అంచనాల ప్రకారం నగరంలోని 150 డివిజన్లు 48 సర్కిళ్ల పరిధిలోకి వస్తాయి. ఒక్కో సర్కిల్కు సగటున 12 నుంచి 13 డివిజన్లు వెళ్తాయి. ఒక జోన్ పరిధిలోకి 2 నియోజకవర్గాలు రావడం వల్ల పలుచోట్ల సమస్యలు తలెత్తుతాయని కొందరు భావిస్తున్నారు. పటాన్చెరు, మహేశ్వరం, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల విషయంలో అలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది.